చరిత్రలో ఆచార్యులు ఏం చెప్తున్నారు? చైతన్య మహాప్రభు కలీకాలే నామరూపే కృష్ణ అవతార్, కృష్ణుని యొక్క అవతారం నామ రూపంలో ఉంది. నామాన్ని ఎవరైతే జపిస్తారో కృష్ణుడు వాళ్ళ యొక్క నాలుక మీద నృత్యం చేస్తారంట. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారం. యహా కృష్ణ తహానహి మాయారాధికార్, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఒక మాయకు అధికారం లేదు, సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటికి తావు లేదు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ మాయకు అధికారం లేదు. మనం చీకట్లో తప్పడడుగు లేస్తాం, వెలుగులో సక్రమంగా నడుస్తాం. ఈరోజు మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ వేసే తప్పటడుగులకు కారణం అజ్ఞానం అన్నటువంటి అంధకారంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ యొక్క సూర్య సమానుడైనటువంటి కృష్ణుణ్ణి జీవితంలోకి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో ఆ అజ్ఞాన అంధకారం తొలగిపోయి వెలుగులో ఆ యొక్క కాంతిలో ప్రతి ఒక్కరం కూడా శాంతిగా సక్రమంగా జీవిస్తూ సుఖశాంతులతో జీవించేదానికి అవకాశం ఉంది. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, యహా కృష్ణ తహానహి మాయారాధికార్, కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారము. అందువల్ల మరి కృష్ణుడు ఏ రకంగా కలియుగంలో ఉపస్థితమై ఉన్నాడు అంటే కలికాలే నామరూపే కృష్ణావతార్, కృష్ణుడు కలియుగంలో నామరూపంలో ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలికల్ముష నాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది.